ఒకసారి కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఏకేపించడానికి దేవుడు మంచి కృపను దయచేసినందుకు దేవుని పేరాది వందనాలు. హల్లెలూయా. వాతావరణం చాలా బాగోలేదు, నెట్వర్క్కి ప్రాబ్లం రావచ్చు, అందుకే ముందుగానే క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పిడుగులు పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వర్షం రాలేదు, పడే ఛాన్సులు ఉన్నాయి. ఏమైనా కానీ మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో ఉందాం. దేవుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. మీకు పడుతున్న వర్షం వర్షానికి అన్నీ సిద్ధమవుతున్నది. అప్పట్లోగా మనం వాక్యం ముగించేద్దాం త్వరగా. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి యోసేపు గురించి, యేసుక్రీస్తు వారి గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకొని వస్తున్నాం. మీకు ఆ విషయాలు అర్థమవుతున్నదని ఆశించుచున్నాను. యోసేపు గురించి మనం చదివిన అంశాల్లో మనం చదివాము, యోసేపు తన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చుకొని జీవించినట్టుగా చూసాం. దేవుని యొక్క వాక్యము దేవుని కొరకు జీవించేవాడిగా మనం చూస్తున్నాం. దాని ద్వారా దేవుడు ఆయనని ఏం చేశారు, అన్ని విషయములో దేవుడు ఆయనని సహకరించారు. అందుకే ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసుకుందాం. ఆదికాండ 41:41. ఆదికాండం చాలు. అక్కడ చదివిన మాటలో మనం చూస్తున్నాం, ఫరో యోసేపుని రాజుగా నియమించినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు రాజు అయినంత వరకు చాలా శ్రమల్లో నుంచే తన జీవితం వెళ్ళింది. శ్రమలన్నీ గెలిచిన తర్వాతనే దేవుడు ఆయనని రాజ్య పదవిలోకి, రాజ్యము పరిపాలించేటట్టుగా దేవుడు ఆయనని నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, శ్రమకాలం దాటిన తర్వాత లేకపోతే శ్రమలు తీరిన తర్వాత ఒక మంచి కాలం ఖచ్చితంగా వస్తుంది. అది యోసేపు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. యోసేపు యొక్క జీవితంలో 17 సంవత్సరాలు శ్రమకాలమే, వేదన గల పరిస్థితియే, ఎవరు పట్టించుకోలేని పరిస్థితియే, ఎవరు ఆదరించలేని పరిస్థితియే, ఒంటరితనంలో వెళ్ళిన పరిస్థితియే, ఎవరు ఆయనని నడిపించలే, ఎవరు ఆయనని సహకరించలే, ఒంటరి వాడిగానే తన పోరాటమును తన జీవితమును దేవుని కొరకు నిలబడడానికి, దేవుని వాక్యాన్ని దేవుని వాక్యములో బలపడడానికి ప్రయాసపడి శ్రమలు అనుభవించిన 17 సంవత్సరాలు. హలో, ఉన్నారందరూ? శ్రమకాలము అనుభవించిన తర్వాతే ఒక మంచి కాలం వచ్చేది. యోసేపుకి ఇప్పుడు మంచి కాలం వచ్చింది. ఏంటి? ఐగుప్త దేశం అంతటిని పరిపాలించేటట్టుగా, రాజ్యాన్ని పరిపాలించేటట్టుగా, ప్రజలు నాయకత్వంలో నడిపించేటట్టుగా దేవుడు ఆయనని ఏం చేశారు, ఎదిగించారు. హలో, ఈ చులకని శ్రమలు అనుభవించగలిగితే దేవుడు చిత్తానుసారంగా ఉన్న ఉన్నత స్థాయిలోకి దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడే. మనం ఉన్నత స్థాయి కోరుకోవక్కర్లే, శ్రమలు కోరుకుంటే చాలు. హలో, దేవుని బిడ్డలు శ్రమలు కోరుకుంటే చాలు, ఉన్నత స్థాయి దేవుడు జాయి చేస్తారు. ఉన్నారా? ఇప్పటి కాలంలో ఉన్నవారికి ఎవరికి శ్రమలు అక్కర్లే, ఉన్నతి స్థాయి కావాలి, ఆశీర్వాదాలు కావాలి, పదవిలు కావాలి, వాటి కోసం శ్రమలు వద్దని కూడా ప్రార్థన చేస్తారు. అవునా?
నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎప్పుడైనా ఎవరు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట విన్నారా? దేవా నాకు ఇంకా అధిక శ్రమలు ఇవ్వండి అని ఎవరైనా ప్రార్థన చేయడం విన్నారా? ఎప్పుడైనా ఎవరైనా? ఇంకొక ప్రశ్న, ఎప్పుడైనా మీరు విన్నారా ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు దేవా నాకు ఎక్కువ దీవించండి, పట్టలేనంతగా దీవించండి దేవా, అన్నిట్లో సమృద్ధిని దయచేయండి దేవా, అది ప్రార్థన చేస్తారు. ఎవరు చెప్పక్కర్లే, ఆటోమేటిక్ నోట్లో వచ్చేస్తుంది, ఎవరు జ్ఞాపకం చెయ్యక్కర్లే. కానీ యోసేపు జీవితం చూడండి, 17 సంవత్సరాలు అనుభవించిన వేతన, నొప్పి, ఒంటరితనం, బట్టలు లేనితనం, బట్టలు ఊడదీసే పరిస్థితి, ఎవరు ఒక మంచి మాట చెప్పడానికి లేని స్థితి. హలో, ఎంత ఘోర పరిస్థితి ఆలోచించి చూడండి. అంత ఘోరాతి ఘోరమైన స్థితిలో కూడా శ్రమలను దేవుడిచ్చిన వరముగా, దేవుడిచ్చినదని యోసేపు అంగీకరించుకున్నాడు. హలో ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకు నా మనస్తత్వం మీరు చూడండి. నాన్న లేరు, అమ్మ లేరు, సహోదరు లేరు, అన్నయ్య లేరు, ఎవరు లేరు, ఒక మంచి మాట చెప్పడానికి ఎవరూ లేరు, స్నేహబంధం లేదు, అన్ని శ్రమలే, ఎటు తిరిగితే శ్రమలే. కానీ వీటన్నిటినీ కూడా దర్శించిన ఒక దేవుడు ఉన్నాడు, ఆయనని మర్చిపోలే. అందరూ ఆయనని మరిచినా కూడా దేవుడు ఆయనని గుర్తు పెట్టించిరి. దేవుడు ఆయనని ఏం చేశారు? తన శ్రమకు తగ్గినట్టుగానే ఎత్తైన స్థితి కూడా దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచారు. అందుకే ఐగుప్త దేశములో మీరు చెప్పండి, యోసేపుకి ఏమైనా హక్కు అధికారం ఉందా, యోగ్యత ఉందా, చదువు ఉందా, తెలివి ఉందా, జ్ఞానం ఉందా? ఉందంటే అందం ఉంది, అందం ఉంది, ఆరోగ్యం ఉంది, కండబలం ఉంది, అందము ఉంది, ఇది రెండే, ఇంకేమీ లేదానికి చెప్పుకోవడానికి. అన్నీ ఎదురే, ఎదురించే వాళ్ళే. కానీ శ్రమకాలాన్ని దేవుడిచ్చిన వరముగా అంగీకరించి దాంట్లో సనుగుకోకుండా, వేదన పడకుండా, దేవుని వాక్య వ్యతిరేకంగా కాకుండా నిలబడిన దాని వలన యోగ్యత లేని యోసేపుని రాజ్య పదవికి ఎక్కించేశారు దేవుడు. మనం అనుకునేది దేశానికి రాజు అవ్వాలంటే సుమారు 15-18 సంవత్సరాలు ఏం చేయాలి, రాజ్యం పరిపాలించే చదువు చదవాలి. ఉట్టుట్టిగా ఎవరు రాజు చేయరు, ఉట్టుట్టిగా ఏ మనిషిని ఏం చేయరు, రాజుగా నియమించరు. అలా నియమిస్తే ఏమైపోద్ది, రాజ్యం కూలిపోద్ది. అలాంటిది యోసేపుకి కలిగిన 17 సంవత్సరాలు ఒక చదువే, శ్రమలు గల చదువు తెలుసుకున్నవాడు దేవునితో కలిసి జీవించుకొని శ్రమలను ఎదిరించుకోగలిగిన వాడు, అది ఒక చదువే. హలో హలో, నీవు శ్రమలలో నుంచే కొన్ని నేర్చుకునేది అవునా? శ్రమల్లో నుంచే మనం తెలుసుకునేది మన నిజ స్నేహితులు ఎవరు, మనల్ని ఓదార్చేవారు ఎవరు, మన కుటుంబీకులు ఎవరు, ఎప్పుడు తెలిసేది? మన శ్రమల్లో నుంచి వెళ్ళేటప్పుడే మనుషులు అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ స్కూల్లో చదువుకున్నవాడు ఎక్కడైనా బాగుపడతాడు. అందుకే యోసేపు శ్రమల కాలం గతించిన తర్వాత దేవుడు ఆయనని ఐగుప్త దేశంలో నాయకుడిగా నిరూపించి నిలబట్టారు. హలో, ఈరోజు మీరు అనుభవించిన శ్రమ, రేపు దానిని నీవు ప్రభుత్వం చేస్తావు రాజుగా, దేవుడు దాని మీద నిన్ను అధికార పరిచేటట్టుగా. ఈ శ్రమల్లో నుండి కొన్ని నేర్చుకో,
దేవుడు మనల్ని శ్రమల్లో నుంచి నేర్పించిన వాటిని ఇంకా అధికంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అందుకే శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి అడగాలి, దేవా ఇందులో నుంచి నేనేం నేర్చుకోవాలి. యోసేపు కడితే యోసేపు చెప్తారు, నా శ్రమల్లోనే నేను మనుషుల్ని అర్థం చేసుకునేది, నా శ్రమల కాలంలోనే నేను అందరినీ అర్థం చేసుకునేది, ఎవరు ఎటువంటి వారు, ఎవరి జీవితం ఎలాంటిదో నేను అప్పుడే అర్థం చేసుకునేదని ఎవరు చెప్పొచ్చు? యోసేపు చెప్పొచ్చు. అందుకే మనం పాట పాడిన పాటలు కూడా అలాంటివి, చులకని శ్రమలు. అందుకే ఓడిపోవద్దు, నిరాశ చెందొద్దు, వేదన పడొద్దు, దుఃఖపడొద్దు. ఆ పరిస్థితిలో కూడా దేవుడు నీకు తోడుగానే ఉన్నారు. శ్రమల కాలం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకో, దేవుడు నేర్పించిన ప్రార్థనా విధాన్ని హత్తుకో, ఆత్మీయతను బిగించి పట్టుకో, వదలొద్దు. శ్రమల కాలం వచ్చిందని చెప్పి దేవుణ్ణి వదలొద్దు, అది మంచి లక్షణం కాదు. చాలామంది శ్రమలు వచ్చినప్పుడే దేవుణ్ణి ఏం చేశారు, ఎవరు ఏం చెప్పలే, శ్రమకాలం వచ్చినప్పుడే చాలామంది ఏం చేసేది, దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, కన్నీరు ఉండదు, సమర్పణ ఉండదు, ఏమీ ఉండదు. కానీ మనం అలా కాకుండా ఉందాం, యోసేపులాగా చెప్తాం, దేవా శ్రమలైతే ఏంటి, నాతో దేవుడు ఉన్నాడు కదా, దేవుని వాగ్దానాలు నాతో ఉన్నది కదా, అలాగైతే దేవుడు నీకేం చేస్తారు, ఉన్నతి స్థాయిని నీవు కోరుకోకుండానే నీ ఇంటికి దేవుడు తీసుకొచ్చి ఇచ్చే దేవుడు. యేసయ్య జీవితం కూడా ఒక్కసారి చూడండి, లూకాసువార్త 24:26. లూకాసువార్త 24:26 24:26 క్రీస్తు ఇలాగే శ్రమపడి చాలు, క్రీస్తు ఇలాగే శ్రమపడి, హలో క్రీస్తు ఇలాగే, హలో ఉన్నారు అందరూ, క్రీస్తు అనుభవించిన శ్రమ, హలో ఎందుకు, తర్వాత క్రీస్తు హలో మహిమలో ప్రవేశించేటట్టు, 26 చెప్తున్నది క్రీస్తు శ్రమపడి ఎక్కడికెక్కారు, మహిమలోకి ఎక్కారు. హలో హలో హలో, నీకు ఇప్పుడున్న శ్రమే నీకు రావాల్సిన మహిమను తెలియవచ్చేది. హలో ఉన్నారా, ఇప్పుడు నీవు అనుభవించిన శ్రమే దేవుని యొక్క మహిమను బయలుపరిచేది. ఉన్నారందరూ, యేసయ్య ఈ భూమిలో అనుభవించిన శ్రమలే ఏం చేసింది, మహిమను బయలుపరిచింది. నీవు ఎంత అధిక శ్రమ అనుభవిస్తావో అంత అధిక మహిమ. అయితే ఈ రోజు నుంచి మీరు అందరూ ఒక విషయం ప్రార్థన చేస్తారన్న విషయంలో నాకు దృఢ నమ్మకం వచ్చింది, దేవా నాకు శ్రమ ఇవ్వండి, శ్రమ అధికం అయితేనే మహిమ అధికమయ్యేది. హలో 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 ఉన్నారా, ఎంత అధిక శ్రమ పెరిగితేతో అంత అధిక ఉన్నతి స్థాయి మహిమ. అవునా, ప్రత్యక్ష గుడారములో మహిమ దిగినప్పుడు చుట్టుపక్క దేశములో ఉన్న ప్రజలు ఏం చూసేవారు చెప్పలే. ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమ దిగేది కదా, అవునా, మహిమ దిగినప్పుడు దూర దూరాంతరములున్న దేశములున్న ప్రజలకేం కనిపించేది, వెలుతురు కనిపించేది.
ఎవరు చెప్పక్కర్లే, వారు సేవించిన దేవుడు ఎవరు అని చెప్పక్కర్లే, చూచారు వాళ్ళు. హలో, అందుకే కదా యేసయ్య కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తన శరీరం ఏమైంది? మహిమా రూపంగా రూపాంతరం చెందింది. తన వస్త్రం పూర్తిగా మహిమతో కప్పబడింది. చూచినప్పుడు మహిమ. హలో, ఉన్నారా? యేసయ్య అనుభవించిన శ్రమలు దేనికి? మహిమను బయపరచుటకు. హలో, అవునా? మహిమ కనబడాలా? మనం శ్రమల్లో అయినా లోయల్లోంచి వెళ్ళాలి. అందుకే కీర్తనకారుడు చెప్తున్నది, మరణాంధకారమైన లోయల్లో నేను సంచరించిన భయపడను. మరణం కాదు కానీ, లోయలు కాదు కానీ నన్ను ముట్టదు. నా జీవితాన్ని ఏ హానియు చెయ్యవు. కారణమేంటి? ఆ మరణాంధకారము లోయల్లో నుంచి వెళ్ళేటప్పుడే దేవుని యొక్క తోడు నేను అనుభవించేది. దేవుని తోడు అనుభవిస్తే దేవుని మహిమ కూడా నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. అలాగైతే శ్రమలు లేకపోతే ఏం లేదు. ఎవరు చెప్పలే? నీ జీవితంలో శ్రమలు లేదా? ఏమి లేదు. ఇప్పుడు చెప్పండి, మహిమ కావాలా? శ్రమంలో నుంచి వెళ్ళి తీరాలి. క్రైస్తవ జీవితం మొత్తం శ్రమే. ప్రతిరోజు ఒక శ్రమే, ప్రతి క్షణం ఒక శ్రమే. ఆ శ్రమ వచ్చిన కారణమేంటి? ఎక్కడ అనుభవించి తీరే కొద్దిగా నీ మహిమ పెరుగు, పెరిగి పెరిగి పెరిగి. మోషే మహిమ పెరిగిన కారణముగా ప్రజలు తన ముఖము కూడా చూడలేకపోయిరి. అందుకే యేసయ్య ఇక్కడ చెప్పిన మాట ఏంటి, 24:26లో, ఈ శ్రమలు, యేసయ్య అనుభవించిన ఈ శ్రమలు మహిమలో ప్రవేశించుటకు. మహిమలో ప్రవేశించుట. హలో, మహిమలో ప్రవేశించడమే శ్రమ. శ్రమ లేకపోతే మహిమ లేదు. ఉన్నారా? ఇక పిలిపి పత్రికలోకి రండి, 2:9. ఫిలిప్పీ పత్రిక 2:9. ఎనిమిది నుంచి చదివితే దానికి క్లియర్ వస్తుంది. 8వ వచనం నుంచి మనుష్యుడుగా కనబడి మరణమును పొందునందగా, అనగా శిలువ మరణము పొందునందగా విధేయత చూపిన వాడై తన్ను దాన్ని తగ్గించుకొనేను. కొనేను తర్వాత చేతను లోకముందు ఉన్నవారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున భంగునట్లాగును. లేదు, తెలుగులో మాట లేదనుకుంటా. ఇంగ్లీష్లో రాయబడినది ఏంటంటే, యేసుక్రీస్తు వారు మరణమైన వేదనలో నుంచి వెళ్ళిన కారణముగా దేవుడు ఆయనని అతి ఉన్నత స్థాయిలోకి లేవనెత్తిరి. తెలుగు బైబిల్ అది వెనక ముందు ఉందేమో. ఉందా? అదే తెలుగు తర్జిమా చేసినప్పుడు అన్ని తప్పైపోయింది తెలుగులో. అదే తెలుగులో తప్పు, ట్రాన్స్లేషన్లో తేడా ఉంది. ఇంకొక బైబిల్లో నేను చదివి వినిపిస్తాను, వినండి.
ఇంకొక బైబిల్లో కూడా అదే చెప్తున్నది, యేసయ్య మరణం అనుభవించే వేదనలో నుంచి సిలువ మరణం వరకు ఎక్కిన కారణముగా దేవుడు ఆయనను ఏం చేశారు, అతి ఉన్నతునిగా హెచ్చింప దయచేసిరి. ఎందుకంటే తెలుగు తెలుగు తెలుగులోకి తర్జిమా చేసినప్పుడు కొన్ని పదాలు ఇటు ఇటు అయిపోయినాయి. ఏసయ్య సిలువ మరణంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి, ఏసయ్య వేదనలో నుంచి వెళ్ళడానికి కారణం ఏంటి, దేవుని ద్వారా ఎత్తబడేటట్టుగా మహిమ పొందబడేటట్టుగా లేకపోతే ఘనత చెందబడేటట్టుగా ఆయన అనుభవించిన శ్రమ దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించింది. అందుకే మనకి సిలువలో నుంచి రక్షణ లభించింది. యేసయ్య ఎత్తబడకపోయి ఉంటే మనకేం దొరికేది కాదు. అవునా, యేసయ్య సిలువ మరణములోకి ఎక్కలేకపోతే మనకేం దొరికేది కాదు, దొరికేది కాదు. అలాగైతే యేసయ్య ఆ వేదన గల స్థితిలో నుంచి ఏం చేశారు, ప్రయాణం చేసి వెళ్ళిరి. అందుకే యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఏం చేశారు, నీ చిత్తం అయితే ఏం చెయ్యి, ఈ ఈ గిన్నె ఏం చెయ్యి. అంటే యేసయ్యకి మరణ భయం అని చాలా మంది అలా చెప్తున్నారు, యేసయ్యకి మరణ భయం అందుకే చెప్తున్నారు గిన్నెని తీసేమని. చాలా మంది అరగనుకుంటారు, అది తప్పు. యేసయ్యకి మరణ భయం కాదు. యేసయ్య అలా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు కొంతసేపుకి విడిపోయిన స్థితి ఉందే, అది ఎంత ఘోరం, అది మనకి చెప్తే అర్థం కాదు. ఒక తండ్రికి ఒక కొడుకుకి ఉన్న సంబంధములో నుంచి వేర్పాటు వచ్చినప్పుడు కలిగిన నొప్పి భారం, దానిని యేసయ్య ఎరిగి ఆలోచించి చెప్పిన పదాలే. నీ చిత్తమైతే దేవా ఈ గిన్నెనేం చేయము తొలగించుము అని రెండు సార్లు ప్రార్థన చేసి మూడోసారి దేవా నీ చిత్తం ఈ విషయములో నెరవేర్చబడును గాక. హలో, అవును కదా, మనకిది ఎప్పుడు అర్థమైతే అర్థమవుతున్నదంటే, ఆడపిల్లలు వివాహం అయిపోయి వివాహం చేసేసిన తర్వాత కన్నవారి ఇంట్లో మనం విడిచి వస్తామా, అప్పుడు నాన్నకి అమ్మకి ఒకసారి అడిగి వెళ్ళకండి, ఏమండి ఎలాగుంది పరిస్థితి అంటే చెప్తారు. ఎంత వేదనకరం, కానీ ఆ అమ్మ నాన్న బయటికి చెప్పరు, చెప్తారా, నవ్వుతారు సరదాగా ఉంటారు అన్నీ ఉంటారు, కానీ హృదయం లోపల ఉన్న వేదన ఏంటి, అయ్యో 20 సంవత్సరాలు 23 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఈ పాపని నా ఇంట్లో నేనేం చేశాను, మహారాణిలా చూసుకొని అన్నీ సదుపాయం చేసేసి ఇంకొక ఇంటిలో ఇచ్చొచ్చినప్పుడు ఉన్న వేదన ఉందే. విడిపోయిన స్థితి ఒకసారి ఆలోచించండి. ఆ స్థితియే యేసయ్య అనుభవించింది. అలాగే యేసయ్య వెళ్ళడం వలన నీకు నాకు మనకి యేసయ్య యొక్క హృదయముతో దేవుని యొక్క హృదయముతో కలవగలిగేటట్టుగా ఒక త్రోవ సిద్ధపరచబడింది. అలాగైతే మనం శ్రమ అనుభవించి కొందరికి కూడా యేసయ్యతో కలిసేటట్టుగా ఒక త్రోవ సిద్ధపరచుదామా, అదే క్రైస్తవ జీవితం. హలో, యేసన్న గారి దగ్గరికి వచ్చి ఒక అమ్మ అడిగారు, ఏమండి అయ్యగారు మీరు సేవపరిచర్ చేస్తున్న బాగానే పెళ్లి చేసుకోవచ్చు కదా అయ్యగారు అన్న ఎవరో వచ్చారు అడిగారు, ఎవరో అమ్మగారు వచ్చి అడిగారు, అయ్యారు మీరు సేవపరిచేతను బాగానే ఉంది పెళ్లి చేసుకోవచ్చు కదా. అప్పుడు యేసన్న గారు చెప్పిన మాట మాట ఏంటో తెలుసా, ఒక జవాబే చెప్పారు, నేను పెళ్లి చేసుకోకపోవడం నా శ్రమ అమ్మ, నేను నీకు ఆ శ్రమ అర్థం కాదు,
నీకది నవ్వు దాటకు ఉంటుంది. నాకు ఆ శ్రమ వివాహం చెయ్యకుండా పరిచర్య చేయడం అదేమి, అది ఒక శ్రమగా, దేవుడిచ్చిన ఒక వరముగా నేను దాన్ని ఏం చేస్తున్నాను, స్వీకరించటం. ఎందరు దాన్ని అంగీకరిస్తారో అంగీకరించడో నాకు తెలియదు. అయితే యేసన్న గారి మరణస్థితి వచ్చినప్పుడు, లేకపోతే చావుకి ముఖాముఖి అయిన సమయంలో ఆయనకున్న ప్రార్థన ఏంటో తెలుసా, దేవా నేను తో పిల్లలు కనలేదు, నేను వివాహం చేయలేదు, నాకు ఇచ్చిన ఈ పరిచర్య ఎవరికి నేను వారసత్వం కింద ఇవ్వాలి. అవును కదా, చనిపోయేటప్పుడే కదా వారసత్వం కింద పిల్లలకి ఇచ్చేద్దాం అనుకునేది. అప్పుడు ప్రార్థన చేసి కూర్చున్న దేవుని సన్నిధిలో మంచం మీదే ఉన్నారు, ప్రార్థనే కన్నీరే ఈ విషయం మీద. తన అన్నయ్య కొడుకున్నారు, అన్నయ్య కొడుకో తమ చెల్లి కొడుకు నాకు తెలీదు, సంబంధంగా తెలీదు, కానీ ఉన్నారు. అందరు ఏమనుకున్నారంటే ఆయనకే నాయకత్వాన్ని ఇచ్చేస్తారేమో అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన తలంపు ప్రకారంగా ఆయనకి ఇవ్వలే, ఇంకొక ఆయనకి ఇవ్వమని పరిశుద్ధాత్మ ఆజ్ఞాపించిన ప్రకారంగా ఏం చేశారు, ఆ సంఘము ఆ పరిచర్య అంతా కూడా ఏం చేశారు, ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు చాలామంది అనుకున్నారు ఈయన నిజమైన దేవుని సేవకుడు, పరిశుద్ధాత్మ చెప్పిన విధానముగా సొంత కుటుంబీకునికి ఇవ్వకుండా కుటుంబములో లేని లేకపోతే దేవుని యొక్క కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చిన ఒక వ్యక్తి చేతికి సంఘాన్ని పరిచర్యను అప్పగించిన తర్వాత చనిపోయింది. నేను చెప్పొచ్చిన కారణం ఏంటంటే ఆయన వివాహము చెయ్యకుండా పరిచర్య చేసేది తనకున్న ఒక శ్రమ అనుకున్నాడు. ఎవరు? యేసన్న గారు. దాని మూలంగా ఎంతో మందిని ఏం చేశారు, దేవుని యొక్క వాక్యములో నిలబెట్టారు, ఆత్మీక స్థాయిలో దేవుని సన్నిధిలోకి తీసుకువచ్చారు. ఆయన ఎవరికి బలవంతంగా కొట్టి చెప్పలే, మీరు పెళ్లి చేసుకోకండి అని ఎవరికి గద్దెంపించి చెప్పలే. అందుకే నేను చెప్పొచ్చిన మాట, యేసన్న గారు అనుభవించిన శ్రమ మూలంగా ఎంతో మంది ఇప్పుడు కూడా యేసయ్యను ఎరిగేటట్టుగా, యేసయ్యతో జీవితం కొనసాగించేటట్టుగా ఆయన ఏం చేసుకున్నారు, వివాహం చెయ్యకుండా ఉండడము ఒక శ్రమగా అంగీకరించి దేవుని మహిమను బయలుపరచగలిగితే నీవు కూడా నీ జీవితంలో వచ్చుచున్న శ్రమలు అనుభవించి కొన్ని ఆత్మలను సంపాదించి మహిమపరచు. అప్పుడు ఈ పాట పాడండి, ఈ శ్రమలన్నీ చూడగలవే. అందుకే సిలువ మరణంలోకి ఎక్కడానుకున్న కారణం ఏంటి, నీకు నాకు రక్షణ దొరకడానికి. రక్షణ దొరికిన ద్వారంగా మన పెదవుల్లో కూడా దేవుని మహిమను చెందించే మాటలే, మనం బూతులు మాట్లాడలే. అవునా, బూతులు నోట్ల వరకు వచ్చినా కూడా పలకట్లే. ఎందుకు? మహిమ చెందిన నోరిది, దేవునికి మహిమ చెందించాల్సిన నోరిది, దేవుని యొక్క మహిమను అర్థం చేసుకున్న నోరిది. అందుకే యేసయ్యా ఎంత శ్రమ అనుభవించాలో అంత అనుభవించి మనకి రక్షణ మార్గాన్ని దయచేసిరి. అలాగైతే మనం కూడా కొన్ని శ్రమలు అనుభవించి కొందరు ఏం చేద్దాం, నరక బలములో నుంచి పరలోక బలములోకి చేర్చుకుందాం. యోసేపులాగా మనం కూడా చేద్దాం, 17 కాదు, 20 కాదు, 30 కాదు, 60 సంవత్సరాలు కాదు, శ్రమలు నన్ను దేవుని దగ్గర నుంచి ఏం చేయవు, వేర్పరచవు, దేవుని యొక్క వాక్యంలో నుంచి నన్ను విడదీయదు, ఆత్మీయతలో నుంచి నన్ను చంపివేయదు. నేను దీనికన్నా గొప్ప బలం పొందిన వాడినే. అందుకే యోసేపు తన జీవితంలో ఏం చేశారు, శ్రమల కాలం తీరిన తర్వాత ఒక మహిమ కాలం తనని ఏం చేసింది, వెతుక్కుంటూ వచ్చింది. ఆ మహిమ కాలములో కూడా శ్రమ కాలములో ఎలా దేవుని యందు భయభక్తి కలిగి జీవించాడో అదే స్థితి ఉన్నతి స్థాయిలో కూడా చూపించాడు. చాలామంది శ్రమకాలంలో సూపర్గా ఉంటారు దేవుని కొరకు,
సమృద్ధి కాలం వచ్చినప్పుడే నాటకాలన్నీ బయటకు వచ్చాయి. సమృద్ధి కాలం వచ్చినప్పుడు మనుషులు మనుషులు కనబడదు, మానవత్వానికి విలువ ఉండదు. హల్లెలూయా. అలా కాకండి, అలా కాకూడదు. మన సమృద్ధి కాలంలో కూడా శ్రమ కాలంలో ఎలా దేవునికి హత్తుకున్నామో అలాగే హత్తుకొని ఉందాం. ఎందుకంటే ఈ సమృద్ధి అంతా కొంతకాలమే, ఊపిరి ఉన్నంత వరకే. అవును కదా, ఊపిరి ఉన్నంత వరకే. ఇప్పటి కాలంలో ఉన్న ఆసుపత్రులు అయితే గొప్ప ఆసుపత్రులు అయిపోయినాయి. అవును కదా, చనిపోయిన తర్వాత కూడా మనిషి బతుకున్నారని చెప్పి డబ్బులు తీసుకునే ఆసుపత్రులే. అవునా, చనిపోయిన తర్వాత కూడా చెప్పరు చనిపోయాడని. చివరికి డాక్టర్ గారు కారు పట్టేస్తారు. డాక్టర్ గారు ఎంత డబ్బు అయినా ఇస్తాను, బతికించండి. ఏం బతికించేది, బతికించాల్సింది దేవుడు. అందుకే నేను చెప్పిన మాట, సమృద్ధి కాలంలో దేవునికి మరిచేటట్టుగా ఏ ప్రయత్నము చెయ్యమాకు, అలాగా నీ జీవితాన్ని నాశనం చెయ్యమాకు. అందుకే యోసేపు సమృద్ధి కాలంలో కూడా దేవునికి భయభక్త కలిగి జీవించాడు, దేవునికి వాక్యాన్ని హత్తుకొని జీవించాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన ఉన్నతి స్థాయిని మర్చిపోలే. అందుకే యోసేపు కూడా యేసయ్యకు సమముగా మనం చూడగలుగుతున్నాం. యేసయ్యకు కలిగిన అదే స్థితిలే యోసేపుకు కూడా తన జీవితంలో వచ్చింది. అందుకే ఏం జరిగింది, అది కంట 41వ అధ్యాయము దాని 43వ వచనం చదివిన మాట చూడండి. నలభై మూడు నలభై మూడో వచనం చదివింది. 41, 43 చూసారా, ప్రజలందరూ కూడా ఆయనకి ఏం చేసిరి, వందనం. వందనం అంటే ఈ వాక్యం పట్టుకొని చాలా మంది చెప్తున్నారు, మనుషులకు కూడా ఏం చెయ్యొచ్చు, ఆరాధన చెయ్యొచ్చు. అక్కడ అలాగని రాసిందా, యోసే మనిషి కదా, మనుషులందరూ ఆయన వందనం చేసిరి. అలాగా యోసేపుని కాదు వందనం చేసింది, యోసేపు ఆరాధన చేసిన దేవునిని. హలో, మనకి ప్రజలు గౌరవం ఇస్తున్నారంటే దేవుని పేరులో నిలబడిన కారణం కాబట్టే. ప్రజలు మనల్ని సన్మానపరిచేది, గొప్పగా మన గురించి మాట్లాడేది దేనికి, మనం సేవించిన దేవుని కొరకు మనం ప్రాధాన్యత చూపించి నిలబడిన కారణమే. యోసేపు ముందు ప్రజలందరూ నిలబడి సాగిల పడడానికి కారణం ఏంటి, ఆయన దేవునికి ఇచ్చిన విలువ. ఉన్నారా, అందుకే మనుషులను మనం ఏం చేయకూడదు, దేవునికన్నా గొప్పగా అనుకోకూడదు. చాలామంది మనుషులకే దేవునికంటే గొప్ప అనుకునేది. అవును కదా, మనకి డబ్బు ఎక్కువ అయిపోతే మనల్ని దగ్గరికి వచ్చి ప్రజలు ఎలా మాట్లాడతారు, అప్పటి వరకు మనల్ని పట్టించిన వారు మనతో మాట్లాడలేని వారు, సార్ సార్ అయ్యా గారు బ్రదర్ గారు, ఓహో ఆ ముద్దు మాటలు వింటే కొందరైతే ఓహో ఆకాశం అంత ఎత్తుకి దిగిపోతారు.
నేను దేవునికి స్తుతిస్తున్నాను. యోసేపు అలా ఎదిగిపోలే, ఎందుకంటే శ్రమల కాలం ఆయనకు అర్థమైంది ఈ మనుషులంతా చేసేది నాటకమే. యోసేపు శ్రమ అనుభవించినప్పుడు ఎవరు మందనం చేయడానికి రాలేదు. ఎవరు ఏం చెప్పలే. యోసేపు శ్రమ అనుభవించిన ఖైదీగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి వందనం చెప్పారా? ఎవరు చెప్పలే. అప్పుడు అప్పుడు వందనం లేని, ఇప్పుడు వందనం వచ్చింది, కేకలేశారట కదా. అందుకే అక్కడ రాయబడిన మాట యోసేపు కదేమ అంటలే. ఏది అయ్యగారు వందనం వందనం కేక అంటలే. కొందరు మనకు అయ్యగారు అయ్యగారు అని చెప్తే మనం ఎంత ఎత్తే ఇదిగిపోతామో, ఓ ఆకాశం అంతా ఎత్తికి వెళ్ళిపోతాం. ఇదేం కాదు గొప్పది. యోసేపుకి అప్పుడు ఒక విషయం అర్థమైంది, ఏంటి, అయ్యో ఈయన నన్ను సన్మానపరిచేది, ఈయన నన్ను గొప్పగా అనుకునేది, ఇదేది నా యోగ్యత కాదు, ఇవన్నీ దేవుడిచ్చిన కృపయే, ఇవన్నీ దేవుని దగ్గర నుంచి పొందుకున్న కొన్ని కృపా వరములే. నా దేవుడు ఎంత గొప్పవాడు, నా స్థితిగతి చూస్తే, నా పదవి చూస్తే, నా యోగ్యత చూస్తే, ఈ మెట్టేంటి, ఇక్కడ కూర్చోడానికి కూడా హక్కు లేని వాడిని. యేసయ్య జీవితంలో కూడా ఇదే కదా జరిగింది. లోకంలో జీవించినప్పుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పుకు తిరగలే, నేనే దేవుడిని అని చెప్పారా? ఎప్పుడు చెప్పలే. ఇది పట్టుకొని చాలా మంది అడిగారు, మీ బైబిల్లో యేసయ్య దేవుడు అని చెప్పలేదు, మరి యేసయ్యకి ఎందుకు దేవుడు అంటున్నారు? ఇదే ప్రశ్న అందరూ అడిగేది, అవును కదా. అందరు అడిగిన ప్రశ్న ఇది, మీ యేసయ్య నేనే దేవుడినని చెప్పలేదు, మరెందుకు యేసయ్యను? ఎందుకంటే యేసయ్యకి తెలుసు, యేసయ్య వచ్చినది లోకములో పుట్టి జీవించింది చనిపోయింది తనకు తన కొరకు అర్పించబడిన పరిచర్య సమయమే. అవునా, శ్రమల కాలమే. ఆ శ్రమకాలం చావుతో ముగించి పునరుద్ధానముతో తిరిగి లేచి దానిని రుజువుపరిచే సమయం దేవుడే రుజువుపరచాలి. అదే కదా ఫిలిప్పీ పత్రిక 2:10 చెప్తున్నది. ఫిలిప్పీ పత్రిక 2:10 ఏం చెప్తున్నది? ఎక్కడెక్కడ మోకాలు వంగాలమ్మా? పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని. యేసయ్య ఈ భూమిలో ఉండి పరిచర్య చేసి సమాధి చేసి మూడో రోజు తిరిగి లేచినప్పుడు ఈ మూడు చోట్ల ఆయనకి హక్కు దొరికింది. ఎక్కడ? పరలోకంలో హక్కు ఉంది, భూమిలో హక్కు ఉంది, భూమి కింద హక్కు లేదు ఆయనకి. అందుకే కదా ఆయన చనిపోయి సమాధి చేశారు. ఉన్నారా ఉన్నారా? ఎక్కడెక్కడ యేసయ్యకి హక్కు ఉంది? ఆకాశములో, భూమిలో, భూమి కింద. అందుకే మనల్ని తీర్పు తీర్చడానికి వచ్చిన యేసయ్య మనల్ని తీర్పు తీర్చేది. తీర్పు తీర్చడానికి యేసయ్య వచ్చే కారణం ఏంటి? ఈ మూడు చోట్లలోకి వెళ్ళి హక్కు కలిగిన వాడు ఎవరు? యేసయ్య ఒక్కరే. తన పరిచర్య జీవితంలో శ్రమలు అనుభవించి శిలువ మరణముతో చనిపోయి సమాధి చెయ్యబడి పునరుద్ధానమై లెగిచేటప్పుడు ఈ మూడు చోట్లకు కూడా ఏం పొందుకున్నాడు? అధికార వశం పొందుకొని దేవుడు ఆయనని లేవనెత్తజేశారు.
అది నీవు నమ్ముకుంటేనే యేసయ్య నీకు దేవుడు అయ్యేది. ఏది ఏది నువ్వు నమ్మాలి? యేసయ్య నా కొరకు చచ్చిపోయాడు, యేసయ్య నా కొరకు సమాధిలో ఉంచబడ్డాడు, యేసయ్య నా కొరకే ఏం చేశాడు, పునరుద్ధానమై లెక్కించాడు అని విశ్వసించిన వాడే యేసయ్యను దేవుడని అంగీకరించేది. దానికి నిదర్శనగానే మనం ఏం చేస్తున్నాం, నీటిలో దిగి తన మరణ పునరుద్ధానము. హలో, మరణం సమాధి పునరుద్ధానములను బాప్తీస్మము చేసి రుజువుపరుస్తున్నాం. అర్థం కాలే ఉన్నారా? మరణం సమాధి చేయబడడం పునరుద్ధానం పొందడం, ఇది మూడు ఎక్కడ జరుగుచున్నది? బాప్తీసం చేసిన కార్యక్రమములో, బాప్తీసం చేసిన పరిచర్యలో నెరవేర్చబడుచున్నది. అప్పుడే ఆయన మనకి దేవుడు. అవునా? హలో హలో, ఇదే చాలామంది విశ్వసించలేకపోతున్నది, ఇదే చాలామంది అంగీకరించలేకపోతున్నది. అంటే యేసయ్య దేవుడు అని ప్రఖ్యాతి చెందించలేని కారణం ఏంటంటే, ఇదేదో మాట వరుసకు చెప్పాల్సిన విషయం కాదు, అనుభవముతో తెలుసుకోవాల్సిన విషయం. ప్రైజ్ లార్డ్ చెప్పరు ఎవరు? దేవుని బిడ్డలు అవ్వడం అంటే కేవలం పేరు కోసం కాదు, అనుభవం అనుభవం. పేరుకి అర్థమేంటి, అనుభవానికి అర్థమేంటి? ఇప్పుడు ఉదాహరణకి జానయ్య గారు ఉన్నారు, జానయ్య గారికి డాడీ 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 అని పిలిస్తే జానయ్య గారికి నా మీద ఇష్టం పెరిగి కావాలంటే వాటా రాసిస్తారేమో. కదా, కానీ ఆ వాటా రాసిచ్చిన పేరుకే అవును కదా. ఎందుకంటే నేను జానయ్య గారిని ఏం పిలిచాను, డాడీ 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 పిలిచేసరికి జానయ్య గారికి ఆనందం కలిగింది, అమ్మో నాకు వేరే ఒక ఇంట్లో చెప్పకూడదు ఒక అబ్బాయి నన్ను డాడీ డాడీ అని పిలుస్తున్నారు. పేరుకి ఏం చేస్తారు, రాసిచ్చేస్తారు. కానీ రాసిచ్చేస్తే వారికున్న ముగ్గురు పిల్లలు నాతో గొడవకు వస్తారు. మేము జీవితాన్ని నాన్నకి డాడీ డాడీ అని పిలిచాము, మీరు ఎలా తీసుకున్నారు? అది పేరుకే కదా. కానీ జానయ్య గారు తన సొంత పిల్లలకు తన తన ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తే పిల్లలు ఏమంటారు తెలుసా, మా నాన్నకు మేము కలిసి ఉండి అనుభవించిన కారణమే మా నాన్న మా ఆస్తి మాకు రాసిచ్చింది, నేను అనుభవించలే, నాకు అది అనుభవం కాలే, నేను కేవలం మాట వరుసకే వచ్చింది, నామకార్థంగానే వచ్చింది. చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చేది నామకార్థమే, యేసయ్యను అనుభవంగా ఏం చేయట్లే, అనుభవంగా తీసుకోవట్లే. అందుకే కదా చాలామంది చెప్పేది, మేము బాప్తీసం తీసుకోండి అయ్య గారు, మేము ఇప్పుడు కాదండి అయ్య గారు, పెళ్ళికి రెండు రోజుల ముందు తీసుకుంటాను అయ్య గారు బాప్తీసం. దాంతో ఇంకా పేరు ఒకటి పెళ్లి బాప్తీసం, బైబిల్లో లేని సిద్ధాంతం పెళ్లి బాప్తీసం. అయ్యో, పెళ్లి బాప్తీసం అన్న సిద్ధాంతం లేదు, ఎవరు ఏం చెప్పలేదు. యేసయ్య దేవుడు అన్న విషయము ఎప్పుడు నీకు అర్థమైంది? యేసయ్య సిలువ మరణం నీ అనుభవమైనప్పుడు, యేసయ్య సమాధి చేసినది నీ అనుభవమైనప్పుడు, యేసయ్య సమాధిలో నుంచి మూడో రోజు పునరుద్ధానమైన అయిన విషయం నీకు అనుభవమైనప్పుడు, నీవు దానిలో పాదభాగస్తుడుగా బాప్తీసం తీసుకొని రుజువు చెప్పి చెప్పావు ఏమని, ఇక నేను సాతానుకు దాసును కాను, ఇక నేను సాతానికి సంతానం కాదు, దేవుని సంతానం. ఇది పేరుకి కాదు, నా జీవిత అనుభవం. అవునా?
మీకు నేను చేయిచ్చి వినయంతో చెప్తాను, పేరుకి దేవుని పిల్లలు అయ్యారంటే ఈరోజు మార్పు తెచ్చుకోండి. నామకార్థంగా ఏసైకి డాడీ 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 అని పిలిచి సంతానం అయ్యారంటే ఏదో తప్పుంది. ఈరోజే తిరిగి రండి. అందుకే కదా ఏసై చెప్పినది, నా పేరు మీద అందరూ అద్భుతాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు, దయ్యాల్ని వదలగడతారు, ప్రభు 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 దేవా 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 అని పిలుస్తారు. కానీ ఏసై ఏం చెప్పేది, నేను నిన్ను ఎరుగట్లే, నీవెవరో నాకు. అప్పుడు నాకు అడుగుతారు ఐగరు, అప్పుడు ఆరు కూడా దేవుని బిడ్డలు కదా ఐగరు. అవును, పేరుకి వచ్చిన వాళ్ళే, అనుభవానికి వచ్చిన వాళ్ళు కాదు. అవునా? ఇందాక నేను చెప్పిన ఉదాహరణ మీకు గుర్తుంది కదా, నేను జానయ్య గారికి డాడీ 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 అని పిలిచింది దానికి ఆస్తి, అది ఆస్తి. ఆస్తి దొరికితే మరే డాడీ ఉండదు. అంటే నేను పేరుకు వచ్చినందుకు జానయ్య గారి కుటుంబంలో సమాధానం పోయింది. అవునా? జానయ్య గారి పిల్లలు మనస్తత్వంలో ఏమొచ్చింది, గొడవలు వచ్చింది, మనసు బద్దలు వచ్చింది. ఎందుకు? కొత్తప్పుడు వచ్చి డాడీ డాడీ అని పిలిచి ఏం చేశారు, ఆస్తిని కబ్జా చేసుకున్నారు. అవునా? అనుభవం లేకుండా ఏసయ్య దగ్గరికి వస్తే, ఏసయ్య నీకు అనుభవం కాకపోతే, ఏసయ్య సిలువ మరణ నీకు అనుభవం కాకపోతే, ఏసయ్య సమాధి చెయ్యబడిన నీకు అనుభవం కాకపోతే, ఏసయ్య పునరుద్ధానమైనది నీకు అనుభవం కాకపోతే, నీవు జీవించిన జీవితం కేవలం పేరుకే. అనుభవం ఎప్పుడయ్యేది? నీవు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించినప్పుడే. నీవు క్రీస్తు కొరకు శ్రమను అనుభవించినప్పుడే నీవు అనుభవముతో ఉన్న కుమారుడివి, అనుభవముతో ఉన్న కుమార్తెవి. మనం సిలువ మరణం గురించి ఎప్పుడు చెప్పగలుగుతాం? నేను శ్రమ అనుభవిస్తేనే నేను సిలువ గురించి చెప్పగలిగేది. నేను సిలువ ఎక్కకుండా, నేను సిలువను అనుభవించకుండా సిలువ గురించి వాక్యం చెప్తే ఎవరు వింటారు? అప్పుడు విన్న విశ్వాసం ఏమంటారు, అయ్యగారు మీరు సిలువ ఎక్కారా, మీరు సిలువ మోసారా, మీకు సిలువలో ఉన్న వేదన తెలుసండి చెప్పడానికి మనకి నోరుంది. ఎందుకంటే ఏసయ్య చూపించిన ఒక్కొక్క విధానం నా అనుభవం కాబట్టి, నేను అనుభవించిన శ్రమలు కాబట్టి నాకు తెలుసు దాని వేదన ఏంటో, దాని వెనకాతులున్న కష్టం ఏంటో, దాని వెనకాతులున్న ప్రయత్నం ఏంటో, దాని ద్వారా నాకు దొరికిన వేదన ఏంటో నాకు అర్థమైంది. అందుకే ఏసయ్యను మనం విడవట్లే. ఎంత కొట్టినా, ఎంత చీకొట్టినా, ఎంత వెలివేసినా ఏసయ్య నా దేవుడు అని ఒప్పుకొని స్థాపించి చెప్పిన కారణం ఏంటి, ఏసయ్య నాకు అనుభవం అయ్యాడు కాబట్టి. అవునా? నామకార్థం అయితే ఎప్పుడో ఏసైని విడిచిపెట్టి ఏసైని అమ్మేసి వేరే పనికి వెళ్ళిపోవు నువ్వు. ఇప్పటి కాలంలో సకానికి సకము క్రైస్తవత్వములో ఉన్న జనాభా నామకార్థమే, పేరుకే. అది తెలియాలంటే జానయ్య గారు ఆదివారం రోజు సిలువ మరణం గురించి వాక్య పరిచయం చేయండి. సకానికి క్రైస్తవులు ప్రైజ్ లార్డ్ చెప్పడం కూడా మానేస్తారు. ఏసైకి బదులు నీవు సిలువ ఎక్కయ్యా అని వాక్య పరిచయం చేయండి. ఒక్కరు ప్రైజ్ లార్డ్ చెప్పరు. ఒక్కరు కూడా నీకేమవరు ప్రైజ్ లార్డ్ చెప్పడం, మీ మొక్క మొక్క చూడరు. అవును కదా?
పౌలు గారు పేతర్ గారు వాక్య పరిచర్య చేసినప్పుడు చెప్పిన పదం మీకు గుర్తుందా? ఒకసారి తీయండి, అపోస్తల క్రియ 2వ అధ్యాయం. നിങ്ങൾ ക്രൂശിച്ച യേശുവിനെ ഒക്കടാധ്യായ 23 അപ്പോസ്തല ക്രിയ 2:23. ആ ധർമ്മമ്മ ఎవరు ఎవరు మీరు అవునా? మళ్ళీ ఒకసారి చదువమ్మా, కొద్దిగా గట్టి చదువమ్మా, నేను కూడా చదువుతాను, అప్పుడే వినిపిస్తుంది. మీరు దుష్టుల చేత, మీరు అంటే ఎవరు? మీరు అంటే ఈ ఈ వాక్య పరిచర్య పేతర్ గారు ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు మనకేలే, ఇది చెప్పిన అసలు కాలంలో అక్కడ ఎప్పుడు అపోస్తల క్రియ 2వ అధ్యాయంలో ఆత్మశక్తి దిగి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఆరాధన చేసినప్పుడు ఒక గుంపు అన్నారు వీళ్ళు మొత్తం తాగేస్తున్నారని, మరో గుంపు అన్నారు లేదు వీళ్ళు యేసయ్య గురించి గొప్ప మాటలు చెప్తున్నారు. అవునా? ఈ రెండు గుంపులు ఉన్నారు అక్కడ. ఈ రెండు గుంపులు అక్కడ ఉన్నప్పుడు వాక్య పరిచయం చేయడానికి పేతర్ గారు లెగించారు. లెగించి చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు దుష్టులతో కలిసి యేసయ్యని ఏం చేశారు? ఇలా చెప్తే కొట్టరా అయ్యగారు? ఇలా వాక్య పరిచయం చేస్తే కొట్టరా? ఇలా వాక్య పరిచయం చేస్తే కొట్టరా? ఉదాహరణకి మీరు సువార్తకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో నిలబడి మీరే యేసయ్యను సిలువ వేసి చంపింది అని చెప్పి ఊర్లో నిలబడి, నేనేం చేశాను, నాకేం తెలుసు, నేనేం చేశాను, నీవే దుష్టులతో కలిసి యేసయ్యను సిలువెక్కించేసి చంపేశావు. కొడతారు. మనం చెప్పిన సువార్త కూడా కల్తీ సువార్తే. ఇదే చెప్పట్లేదు. ఏది? నేను ఈ చెప్పిన మాట చెప్పట్లే. అవునా? నేను ఇది చెప్పడానుకున్న కారణం ఏంటో తెలుసా? ఇది ఎవరు చెప్పగలుగుతారు? మీరైతే చెప్తారా? నేనిప్పుడు వాక్య పరిచయం చేస్తాను. మీరు దుష్టులతో కలిసి యేసయ్యను సిలువలో అప్పగించి చంపిరి అని చెప్తే మీరు ఒప్పుకుంటున్నారా? ఎవరు ఎవరు చెప్పలేదు జవాబు. ఒప్పుకుంటారా? శ్రీధర్ గారు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటేనే అది నీకు అనుభవం అయ్యేది. యేసయ్యను సిలువ ఎక్కింది ఎక్కించింది సాతాను కాదు, సాతానుతో కలిసి మనం కూడా ఉన్నాం. మన చెడు క్రియలు, మన పాపాలు, మన దుష్ప్రవర్తన. ఎందుకంటే మనం కూడా సాతాను పిల్లలుగా జీవించే వాళ్ళం. ఎవరో వచ్చి సువార్త చెప్పి చెప్పారు, అయ్యో నీవు దుష్టులతో కలిసి యేసయ్య యేసయ్యని సిలువెక్కించేశావు, అందులో నీవు కూడా ఉన్నావు అని చెప్పినప్పుడు ఈ మాట మనల్ని ఏం చేసింది? హృదయంలో ముట్టింది.
అయ్యో నేను ఏసైని చంపానా, నేనా మరణ శిక్షకు యోగ్యున్నా? హలో ఉన్నారా ఉన్నారా, నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నదా? ఎవరు ఏం చెప్పట్లేదు, నేను చెప్పిన విషయం మీకు అర్థమవుతున్నదా? అవునా, అలా చెప్తే మీకు అర్థమవుదు. ఉదాహరణకి నేను ఒకరిని పొడిచి చంపేశాను, ఉదాహరణకి నిజంగా కాదు, నన్ను పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత కోర్టులో వాయిదా అవుతుంది, అవునా? నా మీద సాక్ష్య ఆధారాలన్నీ తీస్తారు, ఏమని, అయ్యగారు పలానా మనిషికి ఏం చేశారు, కత్తితో పొడిచి చంపిరి, అవునా? నేను ఒప్పుకోపోయాను అనుకోండి, నేను చెప్తే నేను ఒప్పుకోను, నేను చేయలేదు, సాక్ష్యాలన్నీ నాకు ఎదురుగా ఉన్నాయి, అయినప్పుడే నాకేం చేస్తారు, శిక్షణ ఇస్తారు, అవునా? నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సాక్ష్యాలు నా వ్యతిరేకంగా ఉంటే నన్ను ఏం చేస్తారు? ఏసైను రక్షణ అనుభవి, ఏసైను రక్షకునిగా అంగీకరించడం అలా లేదు. నేను ఒప్పుకోకపోతే నాకు రక్షణ దొరకదు. అంటే ఈ వాక్యం చెప్పినప్పుడు నేను ఒప్పుకోవాలి, ఏమని, అవును నేను కూడా దుష్టునితో కలిసి ఏసయ్యను సిలువెక్కించాను, దానికి బదులుగా ఏసయ్య నాకేమిచ్చాడు, రక్షణ గల ముక్తినిచ్చాడు. అప్పుడే సిలువ వరణం నాకు అనుభవం అయ్యేది. అయ్యో ఇది కొద్దిగా కష్టమైన విషయం, ఇది మీకు ఎలా రుజువుపరిచి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇది కానీ మీ నెత్తికి ఎక్కేసిందా, మీ క్రైస్తవ జీవితం గొప్పైపోద్ది. ఇప్పుడు కూడా సకానికి సకం మంది క్రైస్తవులు ఈ నిజాయితీని అనుభవంగా ఒప్పుకోవట్లే, కేవలం మాట వరసకి ఒప్పుకుంటున్నారు, నామానికే ఒప్పుకునేది, అవునా? భయం కాదు అయ్యో, అంత మాత్రం కాదు, ఒప్పుకోరు. సకానికి సగం మంది క్రైస్తవులు చెప్పేది ఏంటో తెలుసా, ఏసయ్యని సిలువు ఎక్కేసింది సాతానట, సాతానితో నీవు నేను కూడా ఉన్నాం, అయితే ఏసయ్య సిలువ మరణం మనకు అనుభవం అయినప్పుడు నా పేరు ఊరు చరిత్ర మారిపోతుంది, నేను మరి సాతాను బిడ్డని కాను, దేవుని బిడ్డని. హలో హలో ఉన్నారా, ఉట్టుగా ఏసై దగ్గరికి వచ్చి సాగిల పడితే ఏసై రక్షణ ఇచ్చారు. చాలా మంది అనుకున్నారు మోకాల మీద కూర్చొని ఏసైనా దేవుడు నా పాపం నుంచి నన్ను క్షమించిన, ఒప్పేసుకుంటే నువ్వు రక్షణ పొందవు, అది నామకార్థమే. అందుకే ఏసై చెప్పిన మాట, నన్ను వెంబడించాలని కోరిన వాడు ఏం చెయ్యాలి, తనకు కలిగిన వాటిని అన్నీ విడిచిపెట్టి తనకు కలిగిన సిలువ దాని తర్వాత ఉన్న వాక్యం మనకు తెలియదు. సిలువ ఎత్తుకొని రావడం మాత్రమేనా, మరి సిలువ ఎక్కొద్దా నీవు? సిలువ మోసుకొని రావడం మాత్రమే మనకు తెలుసు, సిలువ మనం సిలువలోకి మనం ఎక్కట్లే. హలో మీరు కూడా చెప్పట్లేదు కదా, సిలువను మోసుకురావడం చెప్తాం కానీ సిలువ ఎక్కే విషయం మనం చెప్పట్లే, చెప్తున్నారా? అందుకే కదా గలాత్య పత్రికలో చెప్పబడుతున్నది, మనము కూడా సిలువ క్రీస్తుతో సిలువ వెయ్యబడ్డాం. ఉన్నారా నాతో కలిసి, అందరూ సిలువ మోసుకొని వచ్చేవాళ్ళే, సిలువ ఎక్కేవాళ్ళు ఎవరు లేరు.
ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లేదు. హలో, యేసయ్య శిష్యుడైతే కేవలం సిలువ మోసుకుంటే సరిపోదు, ఆ సిలువ మీద నువ్వు ఎక్కాలి. సిలువ మీద ఎక్కితే కదా వేదన ఏంటి, నొప్పి ఏంటి, భారం ఏంటి. ఎవరు ఏం చెప్పలే. ఇప్పుడు అర్థమైందా శ్రమ అంటే ఏంటో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ పాట పాడండి. ఈ శ్రమలన్నీ చులకని శ్రమలన్నీ పాట ఒకటి ఉంది కదా, ఓడిపోవలదు నీవు ఓడిపోవలదు. ఈ చులకని శ్రమలు కొద్ది రోజులే. హలో, ఒకసారి మీ మనసులో మీరే ఆలోచించండి. పేరుకి దేవుని బిడ్డ, అనుభవానికి దేవుని బిడ్డ. అందరూ మంచి చిరునవ్వు ఇస్తున్నారు. హలో, రెబెక్కా గారు ఉన్నారా? పేరుకి దేవుని బిడ్డ, అనుభవానికి దేవుని బిడ్డ. ఈరోజు అనుభవమై తీరాలి. యేసయ్య నా అనుభవమే, యేసయ్య సిలువ మరణం నా అనుభవమే, యేసయ్య సమాధిలో వెయ్యడం నా అనుభవమే, యేసయ్య సమాధిలో నుంచి తిరిగి లెగించేది కూడా నా అనుభవమే. అప్పుడు మీరు అడుగుతారు, అయ్యగారు మేమెవరు పునరుద్ధానం కాలేదయ్య గారు. ఏం పర్లేదు, నీ అనుభవం అయ్యే స్థితులు రోజులు వస్తున్నాయి. అందుకే దేవుడు పునరుద్ధానాన్ని ఉంచింది, మృతుల పునరుద్ధానం. చనిపోయిన వారు లెగుస్తారు, రాకడ సమయంలో రూపాంతరం చెందుతాం. హలో హలో హలో, అనుభవం ఉన్న దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా దేవుని ఆరాధించి జీవించినందుకు దేవునికి స్తోత్రం. నీవు అనుభవించిన శ్రమలు నిన్ను చంపడానికి కాదు, నీ ప్రాణాన్ని తీసివేయడానికి కాదు. క్రీస్తు యేసయ్య నా అనుభవం అని రుజువు పరచడానికి ఉన్న ఒక సన్నివేశమే. విసిగిపోవద్దు, దుఃఖపడద్దు, వేదన పడద్దు, నిరుత్సాహపడద్దు. నీవు మోసుకుంటున్న సిలువలో యేసయ్య కూడా నీతో ఉన్నాడు. నీవు అనుభవించిన వేదనలో మరుపక్క యేసయ్య కూడా ఉన్నాడు. నీవు మోసిన కాడికి అవతల పక్క యేసయ్య కూడా కాడి మోస్తున్నాడు. హలో, ఉట్టి ఉట్టిగా యోసేపు రాజు అవ్వలే. హలో, సరదా సరదాగా యోసేపు రాజు అవ్వలే. ఎన్నో అనుభవించి వెళ్ళారు. అందుకే ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మదేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసేది, కొన్ని శ్రమలలో నుండి మనం వెళ్దాం, మహిమకు త్రోవ చూపిద్దాం. యేసయ్య చెప్పినట్టుగా లూకా 23:26, యేసయ్య అనుభవించిన శ్రమలు దేని కొరకు, మహిమకు త్రోవ చూపించుటకు. నీవు యేసయ్య బిడ్డవైతే, యేసయ్య జీవితానుభవం నీకు అనుభవం అయితే, నీవు కూడా మహిమకు త్రోవ సిద్ధపరిచే వెళ్తున్నావు. హలో, అందుకే ఇవాటి నుంచి మీ ప్రార్థనలో ఇది కూడా కలపండి, దేవా శ్రమలు నాకు కావాలి, శ్రమలలో ఉన్న ఆనందం నాకు కావాలి. అందుకే పౌలు గారు సంఘాలకి పత్రిక రాసినప్పుడు చెప్పినది,
నాకు తింటూ బతకడం తెలుసు, తినకుండా బతకడం తెలుసు, ఇంట్లో ఉండి ఆరాధన చేయడం తెలుసు, చెరసాల్లో ఉండి ఆరాధన చేయడం తెలుసు, ప్రయాణం చేస్తూ ఆరాధన చేయడం వచ్చు, సముద్రంలో మునిగి నీరు తాగుతూ కూడా ఆరాధన చేయడం వచ్చు. ఎలాంటి పరిస్థితిలో కూడా ఏసయ్యను విడవకుండా, ఏసయ్య చూపించిన త్రోవను విడవకుండా, ఏసయ్య ఇచ్చిన అనుభవాన్ని వదలకుండా కడబుట్టించే ఒక జీవితాన్ని దేవుడు మనకి రుజువిచ్చి చూపించారు. దాని ద్వారా ఏసయ్య మహిమాన్వితుడై ఎక్కడ ఆకాశం అందు భూమి అందు భూమి కింద ప్రతి మోకాలు వంగేటట్టుగా ప్రతి నోరు ఏసయ్యే దేవుడని ఒప్పుకునేటట్టుగా ఉన్న అనుభవ క్రైస్తవ దేవుని పిల్లలన్న యోగ్యతలోకి దేవుడు తీసుకొచ్చారు. నారా నా మాటలు నేను ముగించేస్తున్నా. మాటలు నేను ముగించేస్తున్నా. ఈ శ్రమ కాలం ఒక అనుభవమే, ఏసయ్యను మహిమలో బయలుపరచుటకు ఒక అనుభవమే. అనుభవములో మనం ముందుకు కొనసాగుదాం. యోసేపుకు కలిగిన 17 సంవత్సరాల గల శ్రమ గల అనుభవము, ఐగుప్త దేశములో రాజునిగా అధికారినిగా శ్రేష్ఠ వ్యక్తిగా ప్రజలు తన ముందు సాష్టాంగ పడి వణికి నమస్కారం చేసేటట్టుగాను దాని మూలంగా మహిమ దేవునికి వచ్చింది, యోసేపుకి రాలే. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాం. కళ్ళు మూసుకుందాం, దేవుని చేద్దాం. దేవా, యోసేపు అనుభవించిన శ్రమంలో నుంచి నేను కూడా గతివించి వెళ్ళాలి, నీ మహిమను ప్రకటించి రుజువు పరచాలి. యేసయ్య నా కొరకు చేసిన త్యాగాలన్నీ నా అనుభవమే. నేను పేరుకి దేవుని బిడ్డని కాను, అనుభవానికి దేవుని బిడ్డనే. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటారా, చెప్పుతారా, దేవా ఇంతకాలం పేరుకి నేను దేవుని బిడ్డనే, నామకార్థం దేవుని బిడ్డనే. ఈరోజు వాక్యం వినేటప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, నామకార్థముగా ఉన్న వారి కొరకు కాదు యేసయ్య మరణించింది, యేసయ్యను సమాధి చేసింది, యేసయ్య పునరుద్ధానం పొందినది. అది నీకు అనుభవమై తీరాలి. అనుభవమై తీరితేనే యథార్థ రక్షణను అనుభవించగలిగేది. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి చెప్తాం, దేవా అనుభవంతో నన్ను నడిపించమయ్యా. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు. ఈరోజు రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యాల ద్వారా మేము వినగలిగాము దేవా. నీవు మమ్మల్ని సంతానముగా లెక్కించింది, నీతో కలిసి అనుభవములో పాలు పంచుకునేటకే. దేవా మా జీవితంలో ఉన్న శ్రమలన్నింటిలో కూడా నీవు మాతో కలిసి ఉన్నావు కాబట్టి వందనాలు. దాని ద్వారా మహిమకు త్రోవ తెరిపించుచున్నందుకు వందనాలు యేసయ్య. యేసయ్య వెళ్ళిన ఒక్కొక్క విధానము నా జీవిత అనుభవమే, నా జీవిత సాక్ష్యమే. దేవా మాకిచ్చిన శ్రమలలో కూడా నిన్ను ఘనపరిచి మహిమపరిచి జీవితాన్ని కొనసాగించుటకు మాకు ఉంచబడిన ఎత్తైన స్థితిలోకి మేము ఎదుగుదల పొందుటకు మమ్మల్ని సహాయపరిచినందుకు వందనాలు యేసయ్య. ఈరోజు వాక్యం విన్న దేవ ప్రతి దేవుని బిడ్డల జీవితంలో యేసయ్య చూపించిన మాదిరి ఒక అనుభవంగా మారినందుకు వందనాలు. దేవుని యొక్క వాక్యం అనుభవంగా మారినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తి అనుభవంగా మార్చినందుకు వందనాలు. దేవుడిచ్చిన రక్షణ అనుభవంగా మార్చినందుకు వందనాలు. దేవుడు మన కొరకు తెరిచిన పరలోకం అనుభవంగా మార్చినందుకు వందనాలు. సిలువ మరణం
అనుభవంగా మార్చినందుకు వందనాలు. బైబిల్లో ఉన్న ఒక్కొక్క విషయం నా అనుభవమై మారినందుకు వందనాలు. ఇంతసేపు వాక్యాల ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం అందరి జీవితంలో దేవా వృద్ధి చెందుటకు సహాయపరిచినందుకు వందనాలు. దేవునితో నింపినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవ ఈ వాక్యాలు వింటున్నా సకల బిడ్డల తోడుగా దేవ నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.